ఎన్నికల తర్వాత మీటర్ల పేరుతో నానా హంగామా చేశారు చివరకు రైతులు అర్థం చేసుకున్నారు కేంద్ర ప్రభుత్వము మీటర్లు బిగించదు బిగించాలా వద్దా అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశము ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఒక జీవో కాని లేక ఒక చట్టం కాని ఒక ఆర్డినెన్స్ కాని తీసుకురాలేదు తీసుకొచ్చేటువంటి అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదు అది రైతులు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేపట్టినప్పటికీ కూడా రైతులలో స్పందన లేదు చివరకు ఈ యొక్క ఒడ్ల సమస్యపైన కూడా ఒడ్లపై లేని సమస్యను ఉన్నట్లుగా గత కొన్ని రోజులుగా ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు కేంద్ర ప్రభుత్వానికి మేము ఉంపుడు బియ్యం బాయిల్డ్ రైస్ ఇవ్వమని చెప్పి రాసి ఇచ్చినటువంటి విషయం వాస్తవం కాదా ముఖ్యమంత్రి గారు చెప్పాలి ముఖ్యమంత్రి గారు మెడ మీద కత్తి పెట్టారు అంటాడు మీరు రైతుల పేడ మెడ మీద కత్తి పెట్టి రైతులను భయపెట్టిస్తున్నారు మీరు ఎప్పుడు మేము భయపెట్టించాలా ఏదైనా 2-3 సంవత్సరాలను చెప్తా ఉన్నాం బాయిల్ రైస్ దేశంలో ఎవరు తినడం లేరు మన తెలంగాణలో ఒక్క రైతు కూడా తినడం లేరు తింటున్నటువంటి కేరళలో గాని వెస్ట్ బెంగాల్లో గాని తమిళనాడులో గాని పూర్తిగా ఉపయోగం తగ్గిపోయింది ఇప్పటికే ప్రజల డబ్బుతో కొన్నటువంటి బాయిల్ రైస్ కేంద్ర ప్రభుత్వం ద్వారా నిల్వలు పేరుకుపోతా ఉన్నాయి ఉదాహరణకి ఇప్పుడు ఈ యొక్క ఉచితంగా ఇస్తున్నటువంటి బియ్యం ఇస్తే కూడా అది తినే పరిస్థితి లేదు ప్రజలు ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ 80 కోట్ల మందికి ఈ రోజు ఫుడ్ సెక్యూరిటీ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తా ఉంది ఎక్కడ కూడా బియ్యం తినే పరిస్థితి లేదు ఉంపుడు బియ్యం అందుకే గత 3-4 సంవత్సరాలుగా దేశమంతా ఒక తెలంగాణ కాదు దేశంలో ఎక్కడైతే బాయిల్ రైస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందో బాయిల్ రైస్ ఉత్పత్తి చేస్తారు రైతులు ఆ రాష్ట్ర ప్రభుత్వాలను చైతన్యం చేస్తూ హెచ్చరికలు చేస్తూ వాళ్ళని ఒప్పించేటువంటి ప్రయత్నం చేశాము గతంలో నిర్ణయం తీసుకున్నాము ఆ నిర్ణయంలో పూర్తిగా బాయిల్ రైస్ ఇవ్వమని ముఖ్యమంత్రి గారు అంగీకరించారు ఉత్తరాలు రాశారు మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు వరి మీద ఏం మాట్లాడారని చూయిస్తాను ఈరోజు లేని విషయాలు వక్రీకరించి నిన్న ధర్నాలో చెప్పాను నేను లాస్ట్ సీజన్ విషయం చెప్పాను వచ్చే సీజన్ విషయం చెప్పలా ఏదైతే మేము అగ్రిమెంట్ అయిందో ఒక లాస్ట్ సీజను ఆ అగ్రిమెంట్ ప్రకారం మీరు ఇంకా సరఫరా చేయలేదు ఇంకా ఇప్పుడు ఈ రోజు వరకు బ్యాక్ ఉన్నారు నేను ఇక్కడ కూర్చున్న సమయాన్ని కూడా లాస్ట్ సీజన్ ఏదైతే అగ్రిమెంట్ చేసుకుందో కేంద్ర ప్రభుత్వము బాయిల్ రైస్ అది కూడా ఇవ్వలేదు నేను ఆ విషయం చెప్పాను లాస్ట్ సీజన్ ఏదైతే ఇప్పుడు ఇంకా నడుస్తుంది ఆ సీజన్ పూర్తయిపోలే ఏప్రిల్కు ఎండింగ్ వరకు ఉంది ఏప్రిల్ ఎండింగ్ వరకు ఏదైతే సీజన్లో మీరు బియ్యం ఇస్తామని చెప్పారో అది ఇవ్వలేదు ఇవ్వండి అని చెప్పి మేమందరం అడిగాం తప్ప ఇదో వచ్చేటువంటి రానున్నటువంటి సీజన్ కోసం కాదు నేను పదే పదే చెప్పాను అగ్రిమెంట్ ప్రకారము చివరి గింజ వరకు కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుందో అగ్రిమెంట్ ప్రకారం చివరి గింజ వరకు కూడా కొంటామని చెప్పాను
మీరు అగ్రిమెంట్ చేసుకునేదంటే ఓన్లీ రా రైసే ఇస్తామని బాయిల్ రైస్ ఇవ్వమని నేను చెప్పాను కొన్ని బాయిల్ చేసుకుంటామని లాస్ట్ అగ్రిమెంట్ లో ఈ రోజు వరకు కూడా మీరు ఇంకా మరి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా బాకీ ఉన్నారు ఎఫ్సిఐ సిద్ధంగా ఉంది ఇచ్చిన మాట ప్రకారం మీరు ఇంకా తెలంగాణ రాష్ట్రం సర్ఫరా చేయాల్సినటువంటి మొత్తం బియ్యము మొత్తం బియ్యము మరి అందులో 62 లక్ మెట్రిక్ టన్స్ 2021 కి సంబంధించింది 62.53 మెట్రిక్ లక్ మెట్రిక్ టన్స్ ఇది అందులో రా రైస్ 17.78 లక్ మెట్రిక్ టన్స్ బాయిల్ రైస్ 44.75 లక్ మెట్రిక్ టన్స్ అంటే ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది 8.34 లక్ మెట్రిక్ టన్స్ ఇంతవరకు ఇంకా సర్ఫరా చేయలేన ఇన కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడతారు ఎన్నిసార్లు పొడిగించారు ఈ విషయాన్ని అందులో బాయిల్ రైస్ 1.34 లక్ మెట్రిక్ టన్స్ ఇంకా ఇవ్వాల్సింది తీసుకుంటామని ఇది 2021 కి లేటెస్ట్ ఈ రోజు రిపోర్ట్ ఇది 31.3 అంటే మార్చి 31 రిపోర్ట్ ఇది మార్చి 31 కు ఇంకా 2021 కు నేను చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారము 8.34 లక్ మెట్రిక్ టన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సిఐ కి అందచేయాలి అగ్రిమెంట్ ప్రకారం బాయిల్ రైస్ కూడా 1.34 లక్ బాయిల్ రైస్ 7 లక్ మెట్రిక్ టన్స్ రా రైస్ ఈ రోజు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము నేను ఇది చెప్తే నేను మీ ముందు చాలా సార్లు మాట్లాడాను ప్రజల ముందు కూడా మాట్లాడాను అగ్రిమెంట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం చేసి దేరుతున్నదో దాని ప్రకారం మేము బియ్యం కొనుగోలు చేస్తామని చెప్పాను మీరే రాసిచ్చారు మీ చేతులతోటే రాసిచ్చారు రాష్ట్ర ప్రభుత్వమే బాజాప్తగా రాసిచ్చింది ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఈ రోజు ఇష్టమన్నట్టు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు నేను మనవి చేస్తున్నాను 2021 సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ రబీ పంటలో మిల్లింగ్ చేసి ఎఫ్సిఐ సర్వరా చేయడానికి మరి ఈ రోజు ఇచ్చినటువంటి టార్గెట్ పూర్తి అయిపోతే దాన్ని 31.11.21 అదే విధంగా 31.12.21 31.1.22 28.2.22 31.3.22 ఆరోసారి 34.22 ఆరు సార్లు ఎక్స్టెన్షన్ చేశాం ఇచ్చిన టార్గెట్ ఇంకా మీరు పూర్తి చేయలేరు ఎందుకని అడుగుతా ఉన్నాను ఎవరు కారణం ఇది రైతులు పండించలేదా పండించిన ధాన్యం మీరు సేకరించలేకపోయారా సేకరించి ఇంకా ఏమైనా బ్లాకులు అమ్ముకున్నారా లేకపోతే రైస్ మిల్లర్లు బ్లాకులు అమ్ముకున్నారా లేకపోతే రైస్ మిల్లర్ దగ్గర ధాన్యం ఉంటే ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది మేము కాబట్టి రైస్ మిల్లర్లకు మేలు చేకూర్చడం కోసం బియ్యం ఇవ్వడం లేదా లేకపోతే రైస్ మిల్లర్లు ఈ బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసుకొని తర్వాత సీజన్లో ఇస్తామని చెప్పి వాయిదా వేశారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలా నేను ఇది మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక్క మాట మాట్లాడింది మీరు ప్రెస్లో చూపించారు నేను 10 చూపిస్తా ముఖ్యమంత్రి గారు ఇదే వరి మీద మాట్లాడింది మేము ఒక ప్రతిపక్షం తెలంగాణలో మీరు అధికార పక్షం అక్కడ మా అధ్యక్షులు మా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడిందో నేను చెప్పిందో తెలంగాణ రైతులు ఈరోజు దాన్ని ఆయన మాట అని కాదని కేసీఆర్ని కాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని నేను చెప్తేనే వరేసినట్టు మరి నువ్వు చెప్పిందంతేంటి ఇప్పుడు చూపిస్తా నేను దీని సంగతేంటి
ఎన్ని సార్లు చెప్పావు శాసన సభ సాక్షిగా తెలంగాణ రైతులకు ఒరేయాలని చెప్పావు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రగతి భవన్ లో చెప్పారు నేను ఒకటే మనవి చేస్తాను ఇప్పటికి కూడా మీరు ఏ రకంగానైతే మోటార్లకు మీటర్లని ప్రజలను తప్పుదారి పట్టించి తోక ముడిచారో ప్రజలు మీ మాట నమ్మలేదో అదే పరిస్థితి ఓట్ల మీద వస్తది నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారిని మీరు 8 సంవత్సరాలుగా బియ్యం మేమే కొంటాం వరి మేమే కొంటాం కొంటున్నాం అని ప్రభగాలపల్లి పలికారు కదా ఈ రోజు ఎందుకు కొనారు అడుగుతా ఉన్నాను ఇప్పటి కూడా చెప్తా ఉన్నాను మీరు రైతులు పండించినటువంటి పంటను నేరుగా రైస్ మిల్ల తీసుకెళ్లి అదే పంట నాడించి ఆ బియ్యాన్ని మాకు ఇవ్వండి నేను తీసుకుంటా ఉంపుడు బియ్యం చేయకండి ఆ నూకలు వస్తే మీరు పెట్టుకోండి మీకు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత లేదా ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సినటువంటి బాధ్యత రైతుల మీద మీకు లేదా గిట్టుబాటు ధర మేము ఇస్తున్నాము ఇంట్రెస్ట్ మేము ఇస్తున్నాము మీకు మనవి చేస్తా ఉన్నాను గత సంవత్సరము సివిల్ సప్లై కార్పొరేషన్ కు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కింద 661 రూపాయలు 661 రూపీస్ క్రోర్స్ 661 కోట్ల రూపాయలు సివిల్ సప్లైకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 2.5 అడ్మినిస్ట్రేషన్ 2.5 అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కింద దానికి ఉదాహరణ చెప్పాను ప్రతి క్వింటాల్కు 70 రూపాయలు ఇస్తాం ఛార్జెస్ ప్రతి టన్నుకు 700 రూపాయలు ఇస్తాం 1,00,000 మెట్రిక్ టన్నుకు 7 కోట్ల రూపాయలు ఇస్తాం 1,00,000 మెట్రిక్ టన్ను రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఎఫ్సిఐకి అప్పగిస్తే 7 కోట్ల రూపాయలు ఇస్తాం రాష్ట్రం ఎంత మెట్రిక్ టన్స్ సేకరించారు 94.54 లక్ష మెట్రిక్ టన్స్ ఆల్మోస్ట్ 661 క్రోర్స్ సివిల్ సప్లైకి కమిషన్ లా ఇచ్చాం అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కింద సివిల్ సప్లై సంబంధించి ఒక్క రూపాయి జీతం రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యదు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కింద సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పనిచేస్తాం మరి మీరు రైతుల కోసం ఏం చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది కనీసం ఈ రోజు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అనవసరమైనటువంటి పట్టింపులు ఒక్కకుండా రైతులకు అన్యాయం చేయకుండా మీరు చేసినటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఈ యొక్క బియ్యం ధాన్యాన్ని ఉంపుడు బియ్యంగా మార్చకండి రారైస్గానే తీసుకురండి ఏమైనా నూకలు వస్తే మీరు భరించండి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నూకలను కూడా కొంత పర్సంటేజ్ గా ఇచ్చి ఏదైతే తీసుకుంటుందో ఆ బియ్యం కేంద్ర ప్రభుత్వం తప్పకుండా నియమాల ప్రకారం తీసుకుంటుంది అంతే కానీ మీరు రైతులకు అన్యాయం చేయకూడదని చెప్పి మనం చేస్తా ఉన్నాను 65 కేజీల బియ్యం అంటే క్వింటాల్కు రౌండ్ ఆఫ్ అవుట్ ఒక క్వింటాల్ ధాన్యం కింద 67 కేజీల బియ్యం వస్తాయి అందులో 25% నూకలను మేము అనుమతిస్తాం ఇప్పుడు ఎఫ్సిఐ అంటే మొత్తము 67 కేజీల కింద డెలివరీ ఇస్తున్నారు అదే బాయిల్ రైస్ చేస్తే కొంత నూకలు పెరుగుతాయి డిఫరెన్స్ ఉంటుంది ఇదంతా కొరితే రాష్ట్ర ప్రభుత్వానికి చాలా తక్కువ నష్టం భరించాల్సి ఉంటుంది ఆ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇంత భరిస్తుంది కదా కేంద్ర ప్రభుత్వం మీ దగ్గర 33 రూపాయల కొని
33 రూపాయల గోని ఈ రోజు 3 రూపాయలకు ఇస్తుంది కదా ఇదే తెలంగాణ రాష్ట్రం నుంచి ఇదే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇదే కర్ణాటక నుంచి 33 రూపాయలు అవుతుంది మా ఖర్చు దాని ఖర్చు కూడా డేటా నా దగ్గర ఉంది ఇప్పుడు మీకు కావాలంటే కాపీస్ ఇస్తాను దీనికి ఎంత ఖర్చు అవుతదో మొత్తం డేటా ఉంది క్వింటాల్కి ఎంత మేము చెల్లిస్తామో సుతిల్కి ఎంత ఇస్తామో బస్తాకి ఎంత ఇస్తామో ట్రాక్టర్కి ఎంత ఇస్తామో అమాలి ఛార్జ్ ఎంత ఇస్తామో స్టేట్ గవర్నమెంట్ కమిషన్ ఎంత ఇస్తామో మొత్తం ఒక క్వింటాల్కు మేము రైతుల దగ్గర రైతులకు ఇచ్చేది 1950 రూపాయలు కానీ కేంద్ర ప్రభుత్వానికి అయ్యే ఖర్చు ప్లస్ అంటే అదనంగా అదన అంటే 1900 కలిపేది 3187 రూపాయలు ఇది బ్లాక్ అండ్ రెడ్ వెబ్సైట్ లో ఉంది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఏ రైస్ మిల్లర్ను చూసుకోవచ్చు ఏ బస్తాలేటువంటి వ్యక్తి కూడా చూసుకోవచ్చు ఏ రైతైనా చూసుకోవచ్చు ఎవరికి ఎన్ని పైసలు వస్తాయో ఆటోమేటిక్ గా కేంద్ర ప్రభుత్వం డబ్బులు వాళ్ళకి డెలివర్ అవుతాయి 3187 రూపాయలు ప్రతి క్వింటాల్ మీద ఖర్చు పెడుతుంది మరి ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టారని అడుగుతాను రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేదా కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులు మీరు మీ ఖాతాలో వేసుకున్నారు కదా ఇన్ని రోజులు మీరే మీ ఖాతాలో వేసుకున్నారు మీకు ఇస్తాను కార్డు కూడా ఇస్తాను ఇంకా కొన్ని కొన్ని ఉంది 3187 కల్పి ప్లస్ ఇది కాకుండా మళ్ళీ మేము పేద ప్రజలకు ఇచ్చేది 3 రూపాయలకి 3 రూపీస్ కేసే ఇస్తాం అంటే ఆల్మోస్ట్ 38 రూపాయలు 30 రూపాయలు పడుతుంది అయినా ఇస్తాం